ఆరం బొందీ చేస్తున్నా. ఇగో ఈ గ్లాస్ తో నేను నాలుగు గ్లాసుల పిండి వేసుకున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు. బొందీకి కొల్త అనేది ఏం లేదు. ఇగో ఈ కప్పెడ మాత్రం చిన్న కప్పండి. చిన్న కప్పెడ మాత్రం బియ్యం పిండి వేసుకున్నా. దీంట్లో మాత్రం వేసేది ఏం లేదు. రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల salt. చూడండి మళ్ళీ మీదికే మనం కలుపుకోవాలి. ఎందుకంటే బొందీ కొంచెం సప్పగా ఉంటుంది కదా అని ఇది పెట్టుకోవడము. చూడండి ఇట్లా కలిపేసుకోవాలి దీన్నంతే పిండి. మనం ఇప్పుడు బొందీకి ఎట్లా కలుపుకున్నాం అట్లనే పిండి తడిపేసుకోవాలి. చూడండి ఇగో ఇప్పుడు ఆ బొందీకి ఎట్లా కలుపుకుంటున్నామో దీనికి కూడా అట్లనే కలిపేసుకోవాలి పిండి. చూడండి ఇగో పర్ఫెక్ట్గా మనకు దీంతో కలుపుకుంటే చూడండి ఒక్క ఉండ కూడా పట్టదండి. ఇగో ఎంత బాగా వచ్చింది చూడు. ఈ మాదిరిగా కలుపుకోవాలి పిండి. చూడండి ఇగో సేమ్ మనం ఆ బొందికి ఎట్లా కలుపుకున్నామో దీనికి కూడా అట్లనే కలుపుకోవాలి. కొంచెం ఇట్లా అనాలి. చూడండి రౌండ్ ఎంత బాగా పడుతుందో. సేమ్ ఇంతేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందిగా. ఎంత రౌండ్గా కరెక్ట్గా ఒకటే లెవెల్. ఇది మాత్రం ఎర్ర వేయించుకోవాలండి గట్టిగా. ఎర్రగా ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి మనం. ఇగో ఇగో చూడండి సౌండ్ కూడా వస్తుంది. దానికేమో మెత్తగా ఉండాలి. దీనికేమో ఇగో చూసారా మనము కొంచెం ఇది గంటని సాఫ్ చేసుకోవాలండి రంధ్రాలలో ఇరుక్కోకుండా. ఇగో ఇట్లా పోసుకుంటే మనకు పడేటట్టుగా. చూడండి ఇట్లనే పర్ఫెక్ట్గా అంతా పిండి చేసేసుకోవాలి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇంట్లో చేసుకుంటే మాత్రము. చూడండి ఇగో ఇలా రావాలి సౌండ్. చూడండి తీసేసుకుంటున్నా నేను. పర్ఫెక్ట్గా రెడ్గా అయిపోయింది ఇది. ఇగో చూడండి ఎంత సౌండ్ వస్తుంది. ఇట్లా పర్ఫెక్ట్గా అయినట్టు మనకి. బోంది మాత్రం పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది అంతా. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. చూడండి ఇగో పల్లీలు వేసినాయి. ఇప్పుడు పల్లీలు చూడండి. పల్లీలు మాత్రం పర్ఫెక్ట్గా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది వేగితే. అప్పుడు తీసేసుకోవాలి మనం నూనెలో. ఇగో చూడండి ఇగో పర్ఫెక్ట్గా వేగిపోయినాయి. ఇట్లా తీసేసుకోవాలన్ని. చూడండి ఇగో ఆలుగడ్డలు చిన్న చిన్న తీసుకొని మనము ఇగో ఇట్లా చిప్స్ లాగా కట్ చేసుకొని ఇట్లా మనము ఈ మిక్సర్లో దాంట్లో వేసుకుంటే మాత్రం అటుకుల్లో చాలా బాగుంటాయండి. చూడండి ఇగో ఎండబెట్టినవి వేస్తున్నా నేను. అయ్యి మనం ఇట్లా చేసుకొని డబ్బాలో పోసి పెట్టేసుకోవాలండి. ఎప్పుడు మిక్సర్లో ఎప్పుడు అట్లా ఉంటే చూడండి పల్లీలకి. చూడండి ఏమో పల్లీలు చిప్స్ చిప్స్ చాలా బాగా అనిపిస్తాయండి మిక్సర్లో వేసుకుంటే. చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇట్లా చేసి నిలు. చూడండి కరివేపాకు కూడా ఇట్లా వేసేసుకోవాలండి. చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్గానే ఉంటుంది మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారా సప్పు కూడా వస్తుంది మనకి. చూడండి కరివేపాకు ఇట్లా రెండు రెండుగానే దంచుకోవాలండి పొట్టుతోని. ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మనకి. ఎక్కడైనా చూడండి మనకి ఇదే టేస్ట్ వస్తుంది. మనం బయట కొన్నా కూడా కొంచెం ఇట్లా వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలి.
मन सेम षापे उठदी इष्ट काजुल वेवची కొంచెం కాజులు ఫ్రై చేసి చేసుకున్నా చాలా బాగుంటది ఎల్లుల్లి టేస్ట్ ఎల్లుల్లికేనండి ఇది కొన్ని కాజులు కూడా ఇంట్లో వేసుకుంటే బానే ఉంటుంది మనం ఇగో ఇట్లా దోరగా కొంచెం మరీ నల్లగా కావొద్దు చాలా టేస్ట్ వస్తుందండి దీనికి మాత్రం దీంతోనే చాలా టేస్ట్ బోంది చూడండి ఇగో చూడండి ఎల్లుల్లి అంటదంట అన్నేసి చూడు నన్నేసి చూడని ఇది వేస్తేనే చాలా టేస్ట్ ఉంటదండి దీని మీద వామ పొడి వేసుకోవాలండి మనము మిక్సర్ మీద వేడి మీద దానికి పట్టేసుకుంటది ఇట్లా చూడండి ఇగో కొంచెం వామ పొడి వేసుకోవాలి పొడి చూడండి ఇది ఇగో ధనియాల పొడి మనం ఇంతకు ముందు పిండిలో కూడా ఇప్పుడు కూడా కారం వేసుకోవాలి మళ్ళీ రెండు స్పూన్ల salt చూడండి ఇగో ఇట్లా కలిపేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయ్యింది మనకి చూడండి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి మనం లాస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా అయిపోయింది మన మిక్సర్ చూడండి మనకి ఎంత కలర్ఫుల్ గా అయిందో చూసారా చూడండి ఇగో మనకి ఎల్లిపాయలు గాని ఇగో ఆలుగడ్డ చిప్స్ గాని పల్లీలు గాని చాలా కలర్ఫుల్ గా అయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి लेटेस्ट वीडियो कोसम बेल बटन पैना क्लिक मरी इंको रेसीपी तो मे मुझे उठा।